కాస్త తెలుగు మీద అవగాహన ఉన్నటువంటి వారికి నారాయణదాస్ గారు అంటే ఆయన ఒక హరికథా పితామహుడు అండి, అంతే ఆ మాత్రం తెలుసు. అంతేకాదు హరికథ అనేది సృజించిందే ఆయన. యక్షగానం అనబడేటువంటి ఒక ప్రక్రియ నుంచి హరికథ అనే దాన్ని ఉద్ధరించి భాగవత ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చిన ఒక సరస్వతి అవతారము నారాయణదాస్ గారిని చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఏ భాగవత ధర్మం వల్ల లోకం తరిస్తుందని కలియుగారంభంలో నారదుల వారు వ్యాసునికి చెప్పారో, అందులో నారదుడే మొట్టమొదట హరికథ గానం చేసినవాడు. ఎందుకంటే హరికథ చెప్పలేదు, ఆయన గానం చేశాడు. దానికి మహతి ఉంది ఆయన చేతిలో. ఆ మహతిని మీటుతూ హరికథ గానం చేయడం అనే పనిచేసి ఆ గానం తాను చేస్తూ వాల్మీకి చేత చేయించి ఆ వాల్మీకి ద్వారా లవకుశల చేత చేయించాడు ఆయన. అలాగే వ్యాసుని ద్వారా భాగవత గానం చేశారు. హరికథ ఒక్కటే మనల్ని యుగంలో తరింపజేస్తుంది అని నారదులు వారు చెప్తే, అది అందిపుచ్చుకుని వ్యాసాదులు వ్యాప్తి చేస్తే, వాడి తర్వాత పోతనాదులు కూడా ఆ దారినే వెళితే, ఆ భాగవత ధర్మాన్ని ఒక ప్రక్రియగా ప్రతిష్ఠ చేయడానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వమే నారాయణదాస్ గారు. అందుకే హరికథకు ఆయన పితామహుడే. హరికథ అనే ప్రక్రియ తయారు చేసింది.